నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఎన్డీఏ కూటమి పక్ష నేత చంద్రబాబు ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో అటహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ జేపీ నడ్డా బండి సంజయ్ చిరాగ్ పాస్వాన్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సహా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ దాస్ దిగ్గజ నటులు రజనీకాంత్ చిరంజీవి బాలకృష్ణ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని పలకగానే ప్రమాణ స్వీకారం వేదిక వద్ద కోలాహలంగా మారింది సీఎం చంద్రబాబు అంటూ ప్రజలు నినాదాలు చేశారు అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు దైవసాక్షిగా అంటూ పవన్ ప్రమాణం చేస్తుండగా శ్రేణులు కేరింతలు కొట్టారు అనంతరం లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు అనంతరం మిగిలిన మంత్రులు వరుసగా ప్రమాణం చేశారు తొలుత తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణం చేశారు తర్వాత కొల్లు రవీంద్ర ప్రమాణం చేశారు గవర్నర్ ప్రకటన కంటే ముందే రవీంద్ర ప్రమాణం చేయగా గవర్నర్ వారించి ప్రమాణం చేయించారు తర్వాత జనసేన రాజకీయ సలహా కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ మంత్రిగా ప్రమాణం చేశారు తర్వాత మాజీ మంత్రి నారాయణ ప్రమాణం చేయగా వంగల్పూడి అనేత తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు అనంతరం భాజపా నేత సత్యకుమార్ యాదవ్ అమాత్యుడిగా ప్రమాణం చేశారు ఆ తర్వాత నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్దసారధి డోల బాల వీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణం చేశారు ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత వేదికపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రమాణ కార్యక్రమం పూర్తవగానే సీఎం చంద్రబాబు మంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి శాల్వ కాపీ సన్మానించారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు తర్వాత చంద్రబాబుతో మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు ఈ సమయంలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫోటో దిగాలని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కోరగా ఆయన సమ్మతించారు వెంటనే దూరాన ఉన్న చిరంజీవిని పవన్ దగ్గరకు పిలుస్తుండగా వారించిన మోదీ తానే ఆయన వద్దకు వెళ్లి ఫోటో దిగారు అన్నదమ్ములిద్దరి చేతులు పైకెత్తి ఫోటో తీసుకున్న మోదీ తర్వాత వారిద్దరిని అభినందించారు ఈ సమయంలో పవన్ ను చూసి చిరంజీవి మురిచిపోగా ఈ దృశ్యాన్ని వేదిక ముందున్న రామ్ చరణ్ భావోద్వేగంతో చూశారు తర్వాత చంద్రబాబు మోదీ కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు మాజీ సీఎం పన్వీర్ సెల్వంలను పలకరించారు చివరిలో ప్రధాని మోదీ ఏపీ కేబినెట్ తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చూసేందుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు వేదిక వద్దకు ప్రత్యేక వాహనాల్లో చేరుకున్నారు చిరంజీవి రామ్ చరణ్ ప్రత్యేక వాహనాల్లో వేదిక వద్దకు వెళ్లగా నాగబాబు సాయిధరం తేజ్ అకిరా ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సుల్లో ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన వారితో విజయవాడ హోటళ్లు నిండిపోయాయి ప్రముఖ హోటళ్ల వద్ద వీఐపీలు పార్టీ నేతలు కార్యకర్తలతో సందడి నెలకొంది ఏలూరు రోడ్డులోని నోవాటెల్ వద్ద దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మెగాస్టార్ చిరంజీవి ఆయన సోదరుడు నాగబాబు వారి కుటుంబ సభ్యులు పవన్ కుటుంబ సభ్యులు బస్ చేశారు తెలుగుదేశం జనసేన భాజపా ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు ఈ హోటల్లోనే బస్ చేయగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రముఖులను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది చంద్రబాబు ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని అన్ని రోడ్లు గన్నవరం కేసరపల్లికే దారితీశాయి అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన భాజపా కార్యకర్తలు అభిమానులు సాధారణ ప్రజలు తరలి రావడంతో విజయవాడ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది ప్రధాన రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి వారధి బెంజ్ సర్కిల్ ఏలూరు రోడ్డు బీఆర్టీసీ రోడ్లపై ట్రాఫిక్ అయింది గుంటూరు జిల్లా టోల్ ప్లాజా వద్ద చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది ఎన్టీఆర్ పల్నాడు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడంతో వాహన రద్దీ ఏర్పడింది ఈ ట్రాఫిక్లో మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వేదికను చేరుకోవడానికి సాహసయాత్రే చేయాల్సి వచ్చింది ఆయన తన వాహనం వదిలి స్థానిక కార్యకర్తల సహాయంతో బైక్పై సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తెలుగుదేశం జనసేన భాజపా కూటమి సర్కార్ ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు గన్నవారంలో ఏపీసీఎంగా చంద్రబాబు ఇతర మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని అక్కడి నుంచి ఒడిశాకు బయలుదేరారు ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్టు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు చంద్రబాబు ఇతర మంత్రులకు అభినందనలు చెప్పిన ప్రధాని కూటమి ప్రభుత్వం ఏపీ ప్రతిష్టను పెంచుతుందని తన పోస్టులో పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలనే ఆదేశాల మేరకే పనిచేశామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పినట్లు కాళేశ్వరంపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు ఆనకట్టలు నిర్మించిన ఎల్ అంటే ఆఫ్ఘాన్స్ సంస్థల నుంచి ముగ్గురు చెప్పిన ప్రతినిధులు ఇవాళ విచారణకు హాజరయ్యారు డిజైన్లు నిర్మాణం నిర్వహణ వంటి అంశాలపై వారిని అడిగినట్లు జస్టిస్ ఘోష్ వివరించారు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించినట్లు తెలిపారు ఎవరు ఏది కమిషన్కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలన్నారు ఈ నెలాఖరులోపు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించినట్లు వివరించారు పరిశీలించిన తర్వాత అవసరమైన వారిని విచారణకు పిలుస్తామన్నారు ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయి అనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామన్నారు లోపం ఎక్కడ జరిగింది ఎవరి వల్ల జరిగిందనేది తేలుస్తామని జస్టిస్ ఘోష్ చెప్పారు తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు వరదలు వర్షాల వల్ల ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదని అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు రాబోయే వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బందులు కలగకూడదని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు వరద నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి వర్షం పడిన వెంటనే అక్కడికి సిబ్బంది వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పొన్నం తెలిపారు హైదరాబాద్ ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అప్పుడే వ్యాధులను అరికట్టవచ్చన్నారు సీజనల్ వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్తలు చేపట్టాలన్న మంత్రి ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం కాగా ఫిట్నెస్ లేని బడి బస్సులపై రవాణా శాఖ కొరడా చులుపిస్తోంది ప్రధానంగా జంట నగరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు హైదరాబాద్ పరిధిలో పదిహేడు బస్సులను సీజ్ చేయగా రంగారెడ్డి జిల్లాలో నలభై బస్సులపై కేసులు నమోదు చేశారు తెలంగాణలో ఇరవై మూడు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాఠశాలల బస్సులు ఉండగా ఇప్పటి వరకు సుమారు పదిహేను పేల బస్సులకు మాత్రమే ఆయా పాఠశాలల యాజమాన్యం ఫిట్నెస్ చేయించినట్లు ఆర్టీఐ సిబ్బంది తెలిపారు ఇంకా సుమారు తొమ్మిది పేల బస్సులకు ఫిట్నెస్ చేయించలేదని తెలిపిన అలాంటి బస్సులను రోడ్లపైకి తెస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు ఇందుకు సంబంధించి పాఠశాలల యాజమాన్యాలకు చెక్ లిస్ట్ పంపినట్లు తెలిపారు పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు వ్యాన్లలు పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు వెల్లడయ్యాయి ఈ ఉదయం తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు ఈసారి టెట్ కు రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది పరీక్ష రాశారు ఇందులో లక్ష తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది మంది అర్హత సాధించారు ఇందులో ఒకటో పేపర్ పరీక్షకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు హాజరైతే యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అర్హత సాధించారు ఒకటో పేపర్లో అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం ఉత్తీర్ణత నమోదైంది రెండో పేపర్ కు లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది హాజరైతే యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు మంది అర్హత సాధించారు టెట్ దరఖాస్తు వేళ ఎన్నికల కోడ్ కారణంగా దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయానికి ఈసీ అంగీకరించినందున టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అర్హత సాధించిన వారు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని ఫలితాలను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈసారి లో అర్హత సాధించిన వారికి ఒకసారి డిఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ట్లు తెలిపారు ఈసారి టెట్ మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు జరిగింది పద్దెనిమిదవ లోక్సభ మొదటి సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్నాయి జూలై మూడు వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు ఈ సమావేశాల్లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం సహా లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని రిజిజు చెప్పారు ఈ నెల ఇరవై ఏడున పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని తెలిపారు ఈ ప్రసంగంలో వచ్చే ఐదేళ్లు మోదీ సర్కార్ చేపట్టే కార్యక్రమాలపై రోడ్ మ్యాప్ ను వెల్లడించే అవకాశం ఉంది రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన కేబినెట్ సద్యురులను పార్లమెంటుకు పరిచయం చేస్తారు ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ దానికి ప్రధాని సమాధానం ఉంటుంది రాజ్యసభ మాత్రం ఈ నెల ఇరవై ఏడు నుంచి జూలై మూడు వరకు ఉంటుందని కిరణ్ రిజిజు తెలిపారు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా చోటు దక్కించుకున్న వారిలో కొందరు బాధ్యతలు చేపట్టారు కేంద్ర ఆర్థిక మంత్రిగా రెండోసారి నియమితులైన నిర్మలా సీతారామన్ నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కారు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బాధ్యతలు చేపట్టారు గతంలో నిర్వహించిన శాఖనే మళ్లీ అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు జమ్మూ కశ్మీర్ కత్వా దోడా జిల్లాలో గతరాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో సిఆర్పిఎఫ్ జవాన్ ఒకరు అమరుడు కాగా ఆరుగురు సైనికులు గాయపడ్డారు దోడా జిల్లాలోని బదర్వా పఠాన్కోట్ రహదారిపై చట్టర్గల్లా ఎగువ భాగంలో ఉన్న ఉమ్మడి పై ముష్కర మోకలు జరిపిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు ట్రూపర్లు మరో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు కత్వా జిల్లా సైదాసుకాల గ్రామంలో నక్కిన ఉగ్రవాది కోసం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టగా తప్పించుకునే క్రమంలో ముష్కరుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ కబీర్ దాస్ గాయపడినట్లు చెప్పారు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే వీరమరణం పొందినట్లు అధికారులు ప్రకటించారు అటు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని గ్రామంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడు గాయపడి పడినట్లు అధికారులు తెలిపారు అనంతరం సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు చెప్పారు ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ గురువారం తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఇటలీలో జరుగున్న జీ సెవెన్ దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు పర్యటనకు సంబంధించిన వివరాల్ని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు ఈ సదస్సులో ప్రధాని పాల్గొనడం వల్ల గతేడాది భారత్ అధ్యక్షతన జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు ఫలితాలను అనుసరించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఇటలీలోని అపోలియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా ఉన్న ఓ రిసార్ట్లో జీ సెవెన్ సమావేశం జరగనుంది ఉధృతమవుతున్న ఉక్రెయిన్ యుద్ధం గాజా సంఘర్షణ ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది అమెరికా ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్ ఇమ్మానుయల్ తో పాటు జపాన్ ప్రధాని పుమియో కిషా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తదితర అగ్రనేతలు హాజరు కానున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఒక సెషన్ కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడిపై చర్చలో పాల్గొననున్నారు జీ సెవెన్ సమావేశం నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో పాటు పలువురు నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలుస్తోంది దేశ రాజధానిలో నీటి సంక్షోభం తీవ్రమైన వేళ ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మాండిపడింది నీటి వృధా కట్టడికి ట్యాంకర్ మాఫియాను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసిన మిగులు జలాలను ఢిల్లీకు విడుదల చేసేలా హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవ్వాలా విచారణ జరిగింది ఈ విచారణలో హిమాచల్ నుంచి ఢిల్లీకు నీరు విడుదలవుతున్నా ఎందుకు అసత్యాలు చెబుతున్నారని కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి చురకలు వేసింది ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న నీళ్లు ఏమవుతున్నాయని ప్రశ్నించింది నీటి సంక్షోభం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న కోర్టు ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది ట్యాంకర్ మాఫియాను ఢిల్లీ ప్రభుత్వం నియంత్రించలేకపోతే ఆ బాధ్యత ఢిల్లీ పోలీసులకు అప్పగిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది సజీవ దహనమయ్యారు మృతులో కొందరు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడినట్లు కువైట్లోని అధికార వార్తా ఏజెన్సీ కునా తెలిపింది మంగావ్ జిల్లాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా విద్యుత్ మూలధన వస్తువులు రంగాలకు చెందిన సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గుచుపగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి గత సెషన్లో ముప్పై మూడు పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ నూట పాయింట్లు పెరిగింది ఉదయం డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో డెబ్బై ఏడు పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచుపగా క్రమంగా తగ్గిన సెన్సెక్స్ ఒక దశలో డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ కనిష్ట స్థాయికి పడిపోయింది చివరకు డెబ్బై ఆరు వేల ఆరు వందల ఆరు పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ యాభై ఎనిమిది పాయింట్లు తగ్గి ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు పాయింట్ల వద్ద ముగిసింది